అబ్బా, ఊరికి ఎందుకు భయపడతావు? ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు, చూడర్లే. చూడు ఈ పోజ్లో ఎలా ఉన్నాను. నా బొమ్మని నీ గుండె మీద అపురూపంగా చిత్రించాలనిపించటం లేదు? నా పెళ్ళామా? నా బంటిగా? ఇలా చూస్తుంటే నిన్ను, నన్ను, ఇలా నిన్ను, బా, ఏమైంది? అఖిల వస్తుంది. ఈ అఖిల్ నన్ను డిస్టర్బ్ చేయడానికి పుట్టినట్టుంది. బంటి గారు ఇక్కడున్నారా? ఓ, మీరు బొమ్మలు కూడా వేస్తారా? అవును, నా హాబీ. నేను కనిపిస్తే చాలు, బంటి గారికి హ్యాపీగా ఉన్నట్టుంది. రండి. ఏంటి సెల్ఫీ? బంటి గారు ప్లీజ్ ప్లీజ్, ఈ అవసరం అఖిల బొమ్మ గీయరు. నేను ఏదైనా సీనరీని, ప్రకృతిని బొమ్మగా వెయ్యాలనుకుంటున్నాను. హలో హలో, నాలాంటి అందమైన అమ్మాయి మాత్రం ఈ ప్రకృతిలో భాగం కాదా? ప్లీజ్ అండి, ప్లీజ్ బంటి గారు, ప్లీజ్. ఓకే ఓకే. కూర్చోండి. నా బొమ్మ గీరా మగడా అంటే నూనె అంటాడా? ఆ బుట్ట బొమ్మ గోముగా ప్లీజ్ అనగానే ఓకే ఓకే అనేస్తాడా? చెప్తా, మళ్ళీ ఒంటరిగా దొరక్కపోతావా? బండి గారు ఈ ఫోజ్ ఓకేనా? పోజులు పెడితే ఆర్టిఫిషియల్ గా ఉంటుంది, ఆడపిల్ల నేచురల్ గా కనిపిస్తేనే బాగుంటుంది. ఎందుకు బాగుండదు?